దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటిగా ఈ కార్యక్రమాన్ని ప్రార్థన ద్వారా ప్రారంభించుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవా, నీ ఘనమైన నామం బట్టి వందనాలు. మరి టీవీ కార్యక్రమాన్ని ఈ విధంగా నువ్వు కొనసాగిస్తున్న దాన్ని బట్టి వందనాలు. మరి ఈ పూట నీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించి, నన్ను నీ ఆత్మతో అభిషేకించి, నాయన తండ్రి, నీ ప్రజలకు కావలసిన వర్తమానం అనుగ్రహించి, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు దివ్య నామములో అడిగి స్తుతించి గణపరచి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.
ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతిపరిశుద్ధమైన నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. అపోస్తల కార్యముల గ్రంథము 11వ అధ్యాయము 14వ వచనం. నీవును నీ ఇంటి వారందరూ ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఇంట నిలిచి తనతో చెప్పిన ఒక దేవదూతను చూసిన సంగతి మాకు తెలిపెను. ఈ యొక్క వాక్య భాగంలో శతాధిపతి అయిన కొర్నేలు గురించి రాయబడి ఉందండి. శతాధిపతి అయిన కొర్నేలు యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఇతడు ఏం చేస్తూ ఉన్నాడంటే, అపోస్తల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనంలో అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ఇక్కడ కొర్నేలి యొక్క జీవితంలో తను ఇంటి వారందరితో దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, రెండవదిగా ప్రజలకు బహుధర్మము చేస్తున్నాడు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. మరి కొర్నేలి జీవితంలో మరి దేవదూత కనపడతాం, పగలు 3 గంటలు ఇలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉంటే దేవదూత ప్రత్యక్షమైంది. ఆ ప్రత్యక్షమైనప్పుడు దేవదూత చెప్పిన ఏమిటంటే, పేతురును పిలిపించుకుని, సీమోను అనే పేతురుని పిలిపించుకుని అతడు ఏ మాటలైతే చెప్తాడో ఆ మాటలు నువ్వు విను అంది. ఎందుకు ఆ మాట చెప్పడం జరిగింది? మరి ఇతడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, రెండవది ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడు, బహుధర్మము కూడా మంచి పనులు చేస్తున్నాడు. అంతేకాదు ఇక్కడ రాయబడింది, నీ ధర్మ కార్యాలని ప్రార్థన జ్ఞాపకార్థముగా దేవుని సన్నిధికి చేర్చబడి ఉన్నవి అని రాయబడింది. అయితే ఇది మాత్రమే రక్షణ పొందుకోవడం లేదా పరలోకానికి వెళ్ళటానికి మార్గము కాదు. అదేంటండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నాడు, బహుధర్మం మంచి పనులు చేస్తున్నాడు కదండి అని మనం పరిశీలన చేసినట్లు ఆలోచించినట్లయితే, మంచి పనుల వల్ల, పుణ్యకార్యాల వల్ల, లేదా అన్నదానం, వస్త్రదానం, లేకపోతే భూదానం, ఏ దానము చేసినా కూడా, ఎన్ని మంచి పనులు చేసినా, ఎన్ని పుణ్యకార్యాలు చేసినా, ఆ పుణ్యకార్యాలు మనల్ని పరలోకానికి తీసుకువెళ్ళలేవు. అయితే పుణ్యకార్యాలు చేయొద్దంటారా అంటే, పుణ్యకార్యాలు చేయాలి. ఎంతోమంది ఇబ్బందుల్లో ఉన్నవారు, యేసు ప్రభు కూడా చెప్పాడండి, బేదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు ఆయన మరి ఒక యవనస్తుడు వచ్చినప్పుడు కూడా ఆస్తి అమ్మి బేదలకు ఇమ్మని కూడా దేవుడు చెప్పాడండి. అంతేకాదు బేదలను ఆయన దిక్కులేని వారికి ఆయనే దిక్కై ఉండి ఆయన నడిపించేవాడు కూడా ఉన్నాడు. అయితే మంచి పనులు చేయొద్దని కాదు, కానీ మంచి పనులు చేయాలి, దానితోపాటు రక్షణ కావాలి అంటే, ఇక్కడ కొర్నేలిని కూడా చేయొద్దని అంటలేదు, మీ ధర్మకార్యాలు, నీ ప్రార్థనలు జ్ఞాపకార్థముగా దేవుని సన్నిధికి చేర్చబడుతున్నాయి అని చెప్పబడింది. అయితే అది మాత్రమే రక్షణకు మూలము కాదు. ఏమిటంటే దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఇక్కడ ఏ మాటల వలన, ఇందాక చదివిన 11వ అధ్యాయం 14వ వచనం, నీవును నీ ఇంటి వారును ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఇంట నిలిచి తనతో చెప్పిన దేవదూత చూసిన సంగతి చెప్పాను. దేవుని మాట, దేవుని యొక్క వాక్యము తన యొక్క జీవితాల్లో క్రియ చేయాలి. ఆ వాక్యము ద్వారా అతడు రక్షించబడతాడు, ఆ మాటలు వినటం ద్వారా అతడు రక్షించబడతాడు, ఆ మాటే అతన్ని బాగు చేస్తూ ఉంటుంది. ఇక్కడ అపోస్తల కార్యముల గ్రంథంలో ఇక్కడ 10వ అధ్యాయంలో ఈ కొర్నేలి జీవితంలో కూడా ఎప్పుడైతే దేవుడు దేవదూత ద్వారా ప్రత్యక్షమై చెప్పాడో ఆ తర్వాత పేతురుని పిలిపించుకోవడం జరిగింది. ఆ కుటుంబంలో అందరూ కూడా సమకూర్చబడి అందరినీ పిలిపించుకుని ఆగ్రహంలోనే పేతురు గారు వచ్చి వాక్యము బోధించడం జరిగింది. ఆ వాక్యం బోధించిన వారి అందరి మీద పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ అభిషేకం అందరి మీద కుమ్మరించబడింది. దేవుడు స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ కుమ్మరించబడిందో అది చూసిన పేతురు గారు, కడమ విశ్వాసులు కూడా విస్మయం పొందారు. విస్మయం పొంది వారికి బాప్తీసం ఇచ్చిన సంగతి కూడా ఎంతో రక్షణ కార్యం అక్కడ జరిగినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి కేవలం పుణ్యకార్యాల వలన రక్షణ రాదు, కానీ
దేవుని వాక్యము విని దానిని అనుసరించి దానిని స్వీకరించి పశ్చాత్తాపపడి పాప క్షమాపణ పొందిన వారికి రక్షణ భాగ్యము లభిస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇదే అపోస్తల కార్యముల గ్రంథములో 16:30 అపోస్తల కార్యముల గ్రంథము 16:30 వారిని వెలుపలకి తీసుకుని వచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెనను, అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికి అతని ఇంట ఉన్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ చెరసాల నాయకుడు అడుగుతూ ఉన్నాడు ఏమనంటే, అయ్యాలారా రక్షణ పొందడానికి నేనేమి చేయాలి, ఎందుకంటే అంతకుముందే దేవుని కార్యాన్ని చూశాడు. పౌలు శీలలో ఆ చెరసాలలో బంధించబడినప్పుడు వారు పాటలతో ప్రార్థించారంటండి. చెరసాలలో ఆ బంధించబడినప్పుడు అర్ధరాత్రి వరకు పాటలతో ప్రార్థించినప్పుడు చెరసాల పునాదులు అదిరిపోయినాయి, అందరి బంధకాలు ఓడిపోయినాయి, తలుపులన్నీ తెరుచుకుపోయి దేవుని యొక్క మహిమ చెరసాల నాయకుడు చూశారు. అంతేకాదు ఇక అందరూ ఖైదీలు వెళ్ళిపోయారు అని తన కత్తితో తాను పొడుచుకుంటూ ఉండగా పౌలు శీలలు అన్నారు ఏమనంటే, మేమందరం ఇక్కడే ఉన్నాం, నువ్వు ఏ హాని నువ్వు చేసుకునవద్దు అని అనేసరికి దేవుని యొక్క మహిమ ఆ బిడ్డను తాకింది. చెరసాల నాయకుడు అంటున్నాడు ఇప్పుడు, అయ్యలారా మీరు పొందుకున్న ఈ రక్షణ, ఈ నెమ్మది, ఈ సమాధానం నాకు కూడా కావాలి, నేను రక్షణ పొందాలంటే ఏమి చేయాలి అని చక్కటి ప్రశ్న వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు వెంటనే పౌలు శీలలు చెప్తున్నారు ఏమనంటే, నీవు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు అందరూ ఏమవుతారంటే రక్షించబడతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి కేవలం పుణ్యకార్యాల వలన రక్షణ కాదు, కానీ ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనకు రక్షణ వస్తుంది. ప్రభు అయిన యేసునందు ఏమని విశ్వాసం ఉంచాలి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉందంటే, ఆయనే దేవుడు, ఆయన తప్ప మరొక దేవుడు లేడు. అంతేకాదు ఆయన ఎందు ఆయన నా కోసం ప్రాణం పెట్టి కలువ సిలువలో రక్తము కార్చాడు, నా పాపములు కడిగి వేయటానికే అని ఆయన సన్నిధిలో మనం విశ్వసించాలి. అంతేకాదు నోటితో మనం ఒప్పుకోవాలి. దేవుని యొక్క వాక్యము చూడండి, విశ్వాసము ద్వారా కృప చేతనే మనం రక్షించబడతా ఉంటాం. ఎఫెసీ పత్రిక 2:8 మీరు మీ విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు, కనుక ఎవడనో అతిశయపడ వీలు లేదు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ గమనించండి, దేవుని వాక్యము విశ్వాసము ద్వారా, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుట ద్వారా కృపచేతనే మనకు రక్షణ కలుగుతుందండి. విశ్వాసము ద్వారా కృపచేతనే మనకు రక్షణ కలుగుతుంది. అది మన వలన, ఏ నరుని వలన కలిగినది కాదు, ఒక్క యేసు ప్రభు వలన మాత్రమే అది కలిగినది. కాబట్టి ఎవడును అతిశయించడానికి వీలు లేదు. రక్షణ ఎవరు ఇవ్వలేరు, పాప క్షమాపణ ఈ లోకంలో ఏ ఒక్కరు ఇవ్వలేరు, కానీ యేసు ప్రభు మాత్రమే ఇవ్వగలిగిన వాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే మనము రక్షించబడతాము. ప్రభు అయిన యేసునందు ఆయనే నా పాపములకు క్షమాపణ అని ఆయన సన్నిధిలో ఆ పాపములు ఒప్పుకుని విడిచిపెట్టడం ద్వారా మన పాపములన్నీ కూడా ఆయన పరిశుద్ధమైన అమూల్యమైన రక్తములో ఆయన కడిగి వేసి మనల్ని నీతిమంతులుగా పరిశుద్ధులుగా ఆయన చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రోమాపత్రిక 10:9 కూడా చదువుదాం. అదేమనగా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల్లా నీవు రక్షించబడదవు. రక్షణ ఎలా కలుగుతుందండి అంటే, నేనేదో కార్యాలు చేయటం వల్ల, లేకపోతే తీర్థయాత్రలు తిరగటం వల్ల, పుణ్యక్షేత్రాలు తిరగటం వల్ల రక్షణ వచ్చేస్తుంది, విముక్తి వచ్చేస్తుంది, మోక్షం వచ్చేస్తుంది అనుకుంటే అది పొరపాటేనండి. దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమనంటే, యేసు దేవుడు, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి.
అంతేకాదు ఆయన మృతులలో నుండి తిరిగి లేచాడని నీ హృదయంలో విశ్వసించాలి. ఎందుకంటే ఆయన పునరుద్ధానుడిగా తిరిగి లేచాడు. ఆయన మరణాన్ని జయించి సమాధిని జయించి పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఇక ఎన్నటికీ కూడా ఆయనకి మరణం అనేది లేదు. మరణపు ముళ్ళును విరిచాడు. అంతేకాదు ఆయన ఎందు విశ్వసించిన వారికి కూడా ఆ నిత్య జీవాన్ని అనుగ్రహించడానికే ఆయన చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన ఎవరైతే తన అందరి అంగీకరించారో వారందరికీ కూడా ఆయన పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాడంటండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప దేవుడు అండి. కేవలము మనం నోటితో ఒప్పు ప్రభువా నా పాపమును క్షమించు అంటే ఆయన క్షమించి క్షమాభిక్ష పెడుతున్నాడండి. మనం చేసింది చేసినట్లుగా అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు కానీ ఒప్పుకొని విడిచిపెట్టేవాడంట ఆయన కనికరాన్ని పొందుకుంటాడండి. ఆయన సన్నిధిలో ఒప్పుకుని విడిచిపెట్టేవారముగా మనం ఉందాం. అంతేకాదు ఆయన రక్షణ పొందుకోవాలంటే ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచడం వలన ఆయన మాట వినుట ద్వారా ఆయనకు లోబడుట ద్వారా ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయటం ద్వారా మనం రక్షించబడతాం. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవారందరూ కూడా రక్షించబడతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. అలాగే మరొక వాక్య భాగం రోమాపత్రిక 3:23 రక్షణ ఎలాగో కలుగుతుంది. 3 రోమాపత్రిక 23 ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ రాయబడి ఉంది ఏ భేదము లేదు అంటే దాని అర్థం ఏ దేశస్థుడైనా ఏ మతస్థుడైనా ఏ రంగు అయినా ఏ భేదము లేదండి. కానీ అందరూ అంట పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాం. ఎందుకనంటే దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది కాబట్టి. ఎందుకనంటే దేవుడు ప్రతి ఒక్కరిని కూడా రక్షించాలనే ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడండి. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, అంత తగ్గించుకున్నాడు, ఎందుకు అంత సిలువలో అంతగా యాగం చేసి తనకు తన శరీరాన్ని అంతగా శ్రమపరుచుకోవడానికి గల కారణం ఏంటో తెలుసా, మనందరిని రక్షించడానికేనండి. ఎందుకంటే అందరూ పాపంలోనే ఉన్నారు, ఏ భేదం లేదు, అందరూ పాపంలోనే ఉన్నారు, దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఈ పాపానికి విరుగుడు ఎక్కడ అంటే క్రీస్తు యేసునందలి, ఆయన ఎందు నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుతున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. కేవలము ఆయన ఎందు విశ్వాసం ఉంచటం ద్వారా దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి గమనించండి, ప్రతి ఒక్కరూ కూడా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారంటండి. కాబట్టి ఏ భేదం లేదండి, ప్రతి ఒక్కరూ పాపం చేశారు. మనం అనుకుంటాం ఏమంటే పుణ్యకార్యాలు చేసినా ఎంత మంచి కార్యాలు చేసినా ఆ జన్మ పాపం అనేది మనలో ఉండిపోతుంది. అదిగో మన చూపు ద్వారా, మన నడవడిక ద్వారా, మన యొక్క తలంపుల ద్వారా, మన నడక ద్వారా చేసే పాపము మనల్ని ఏలుబడి చేస్తుంది. మన దుష్ట ఆలోచనలు మనం ఏలుబడి చేస్తూ ఉన్నాయి. అందుకనే దేవుడిచ్చే మహిమ, దేవుడిచ్చే పరలోక భాగ్యం, దేవుడిచ్చే ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే ఆ దోషం అంట అడ్డుగా నిలిచిపోతుందంటండి. ఆ దోషం అడ్డుగా నిలిచిపోతుంది. యెషయా గ్రంథము 59:1 రక్షింప నేరకిండినట్లు యెహోవాస్తము కొరచ కాలేదు, విన నేరకిండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను, గనుక ఆయన ఆలకింపక ఉన్నాడు. ఇక్కడ దేవుడు ఒక వ్యక్తిని దీవించాలని ఆశపడుతున్నాడు, కానీ అతనిలో ఉన్న పాపము, అతనిలో ఉన్న ఆ శాపము, ఆ దోషము ఏమవుతుందంటే అడ్డుగోడగా నిలబడుతుందండి. చాలామంది అంటారు నేనేమి పాపము చేశాను, పాపం చేసి నేనేం పాపం చేశాను అంటూ ఉంటాను. అయితే ఆ పాపము మనము స్వభావం, మానవ స్వభావమే పాపములో వచ్చిందనమాట అండి. ఆది మానవుడి దగ్గర నుంచి ఇది జన్మతః ప్రతి ఒక్కరూ పాపులని దేవుని వాక్యం సెలవుస్తుంది. ఏ భేదం లేదండి.
ఆ పాపిని పవిత్రగా చేసి నశించిన దానిని వెదకి రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అంతేకాదు పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి దిగి వచ్చాడండి. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే మనం ఎప్పుడైతే దేవుని యొద్దకు వచ్చి మనం పాపాలు ఒప్పుకుంటామో ఆయనే రక్షకుడు, ఆయనే విమోచకుడు, ఆయనే ఆ ముక్తి ప్రదాత అని ప్రభు సన్నిధిలో మనం ఒప్పుకుంటామో దేవుడు తప్పనిసరిగా మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. ఆ కొర్నేలి జీవితంలో మనం చూసాం దేవదూత ప్రత్యక్షమైన ధర్మకార్యాలు చేస్తున్నాడు, దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఇది మాత్రమే సరిపోదు కానీ దేవుని వాక్యాన్ని వినట ద్వారా వారి జీవితాలలో విశ్వాసం కలిగింది. అంతేకాదు వారు సత్యాన్ని తెలుసుకున్నారు. సత్యం తెలుసుకోవటమే కాకుండా వారి జీవితాల్లోనికి వారి పరిశుద్ధాత్మ కుమ్మరింపు వారి మీదకి సమృద్ధిగా కుమ్మరించబడింది. ఆ తర్వాత వారందరూ కూడా రక్షించబడినట్లుగా, బాప్తిసం తీసుకున్నట్లుగా, దేవుని బిడ్డలుగా మార్చబడినట్లుగా, దేవునిలో సంతోషం ఆనందాన్ని పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చెరసాల నాయకుడు కూడా ఆ ఇంటి వారందరితో కూడా ఆనందించాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని వినండి, దేవుని యందు విశ్వసించండి. విశ్వసించుట ద్వారా, విశ్వాసము ద్వారా, కృపచేతన మాత్రమే నమ్మువారు ఆయన కృపచేత మాత్రమే రక్షించబడతారని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఏదో ధర్మకార్యాలలో, పుణ్యకార్యాలలో, లేకపోతే మంచి పనుల వల్ల పరలోకం చేరలేము, కానీ దేవుని యొక్క మాట వినుట ద్వారా, దేవుని యందు విశ్వసించుట ద్వారా, ఆయన యందు ఆయనే రక్షకుడని మీరు సొంత రక్షకుడిగా మీరు అంగీకరించిన యెడల యేసు ప్రభుని మీరు రక్షించబడతారు. మీ జీవితాల్లో, మీ హృదయంలో ఆయన ప్రభు, ఆయనే ప్రభు, ఆయనే మృతులలో నుండి లేచిన ప్రభు అని మనం విశ్వసించాలండి. మృతుల్లో నుండి ఆయన లేచాడని విశ్వసించాలి. నా కొరకు ఆయన కలువర శిలువలో రక్తము కార్చి ప్రాణం పెట్టాడని విశ్వసించాలి. అప్పుడు మనం రక్షించబడతా ఉంటాండి. అందుకనే నమ్మిన వారు రక్షించబడతారు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే యేసు ప్రభు అంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని. నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిన ఎన్నటికీ బ్రతుకుతాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని చక్కగా వినండి. అంతేకాదు దేవుని యందు విశ్వసించండి. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచము, నీవును నీ ఇంటి వారందరూ కూడా రక్షించబడతారు. ఎప్పుడైతే మరి యేసు ప్రభు జక్కీ ఇంటికి వెళ్ళాడో ఆ జక్కీలో ఉన్న పాపం అంతా బయటకు వెళ్ళిపోతుంది, అన్యాయంగా చేసినవన్నీ కూడా బయటకు వెళ్ళిపోతూ ఉన్నాయి. అప్పుడన్నాడు, నేడే ఇంటికి రక్షణ వచ్చింది, దేవుని స్తోత్రం కలుగును గాక. ఇతడు అబ్రహాము కుమారుడే. అలాగే మీ జీవితాల్లో కూడా ఆ రక్షణ అనే వెలుగు ప్రసరింప చేయబడును గాక. ప్రతి ఒక్కరూ కూడా పరలోకానికి సిద్ధపరచబడాలనే ఈ యొక్క మాటలు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నా. ప్రతి ఒక్కరూ కూడా అదిగో ఆ యొక్క నిత్య రాజ్యములో యుగ యుగాలు ఆ శాశ్వతమైన పరలోకములో ఉండాలి. ఇది గతించిపోయే లోకం, తాత్కాలికమైన లోకం. ఈ లోకములో నుండి మనం పరలోకం చేరాలి. పరలోకములో ఆయనతో యుగ యుగాలు కూడా సంతోషంతో, ఆనందంతో, ఆయనతో కలిసి మనం ఉండాలి. అటు కృప, అటు ధన్యత, అటు ఆశీర్వాదం, అటు రక్షణ భాగ్యం మీ అందరికీ సమృద్ధిగా దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన తండ్రి, కృపగలిగిన దేవానికి ఘనమైన, అద్వితీయమైన, అతి శ్రేష్టమైన నామం బట్టి వందనాలు. నీ వాక్యాన్ని ఇప్పటి వరకు విన్న ప్రతి ఒక్కరిని దీవించండి. నీ యందు విశ్వాసం ఉంచుట ద్వారా మేము రక్షించబడతాం. విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడతాం. నాయన, నీయందు ఉంచిన విశ్వాసం నీతిమంతులకు విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు, దేవుని అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు అంటున్నావు నాయన. నీ ప్రత్యేకమైన కృపను మా మీద కుమ్మరింపచేయండి. ఈ యొక్క నాయన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. వారికి ఉన్న ప్రతి అనారోగ్యాన్ని స్వస్థపరచండి. ముఖ్యముగా ప్రతి ఒక్కరూ కూడా రక్షణ భాగ్యం పొందుకునేవారిగా సహాయం చేయండి. నీ రక్షణ వారికి సమృద్ధిగా అనుగ్రహించండి. ప్రతి కీడు శాపం తొలగించండి. ప్రతి ఒక్కరిలో ఉన్న ఆయా ప్రతి విధమైన నీ నాయన తండ్రి నీకు అయిష్టమైన కార్యాలన్నీ తొలగించి నీ అద్భుతమైన నీ రక్షణ భాగ్యం, నీ రక్షణ అనే వెలుగు, నీ ప్రకాశమానమైన వెలుగు వారి జీవితాల్లో సమృద్ధిగా ప్రకాశింపచేయండి. అయా నీ ఆత్మకార్యం జరిగించండి, నీ రక్షణ కార్యం జరిగించండి, నీ బలమైన ఆయా పరిశుద్ధాత్మ కార్యం వారి జీవితాల్లో జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోనమని ప్రార్థన చేస్తున్నాం. మా పుణ్యకార్యాలన్న మేము మంచివారమనో, మేమేదో నాయన తండ్రి ధర్మకార్యాలు చేస్తున్నామని మేము పరలోకం చేరము, కానీ నీ మాట వినట ద్వారా, నీ అందు విశ్వసించు
జీవించుట ద్వారా, అయా నీ యందు విశ్వసించి నమ్మి బాప్తిస్మం పొందుట ద్వారా మేము రక్షించబడతామని ప్రభా నాయనను మాతో సెలవిచ్చిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. ఈ మాటలు వారి హృదయాల్లో బహుగా ఫలింపచేయనాయన, వారి హృదయాల్లో కార్యము చేయనట్లుగా సహాయం చేయి, వారి హృదయాలకు ఆశీర్వాదకరంగా వారి జీవితాలకు మేలు తీసుకువచ్చే విధంగా ఉండునట్లుగా దీవించి మహిమ మీరు పొందుకోనమని నాయనా తండ్రి ఈ కార్యక్రమాన్ని మరి నాయనా తండ్రి ప్రోత్సహించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోనమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన శక్తి కలిగిన పునరుద్ధానుడైన జీవము కలిగిన నామములు అడిగి స్తుతించి గణపరిచి వేడుకొని నామా పరమ తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ యెహోషువా కమ్మెల, బేతేలు ప్రార్థనా మందిరం, లేళ్లగరువు, గూడూరు మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ 521-366. మా ఫోన్ నంబర్ 7842711637. ఉత్తముడైన దావీదును ఇరుకులేని విశాల స్థలములో ఉన్నత కృపతో నింపావు ఊహించని స్థితి.